ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है, ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు గమనించవలసినటువంటి విషయం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ సిపి వేరు వేరు పార్టీలు కాదు, రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు. ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్ సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో, దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. కనుక మీరు తెలివిగా అటు చీలకుండా మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి. సాథియో, అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ కే లియే బహుత్ జరూరీ హై. अगले 5 साल विकसित आंध्र की नींव मजबूत करने वाले होंगे, अगले 5 साल आंध्र प्रदेश में गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे, अगले 5 साल आंध्र के युवाओं, यहां की महिलाओं को नए अवसर देने वाले होंगे, अगले 5 साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे, अगले 5 साल आंध्र प्रदेश में पोर्ट लेट डेवलपमेंट के होंगे, ब्लू इकोनॉमी के विस्तार के होंगे, और इसलिए आपको डबल इंजन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है, आपको विकसित भारत के लिए वोट करना है। రాబోయే 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది, కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూశాం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది. మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత బట్టులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళు చేరిన వాళ్ళు ఎక్కువ. ఇలా తయారైంది బీజేపీ పార్టీ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, ఆఖరికి ఎస్బీఐని కూడా చూశాం,
ఒక సిబిఐ, ఈడీ, ఐటీలే కాదు, ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్టరల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో, ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది, సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. పోనీ మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నా, గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాను కాపాడమే కాదు, మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్గా చాలా తక్కువ ధరకి కేవలం 5,000-6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు, అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానీకి ఇచ్చేశారు. ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే.